వేణుమాధవ్ అరెస్టు. బీజేపీ రాష్ట్ర నాయకులు నెమలికొండ వేణుమాధవ్ గురువారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు. సదాశివపేట నుండి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించడం కోసం రంగారెడ్డి జిల్లా బాటసింగారపుకు బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న సందర్భంగా సదాశివపేట పోలీసులు బీజేపీ రాష్ట్ర నాయకుడు నెమలికొండ వేణుమాధవ్ను ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన ముందుండి ఈ యొక్క ప్రభుత్వంపై పోరాట శంకారావాన్ని పూరించినటువంటి గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో డబల్ బెడ్రూమ్ల ఇండ్ల పరిశీలనకు బయలుదేరితే కిషన్ రెడ్డి గారి వెనుక ఎవరు ఉండకూడదు. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు ప్రజలకు తెలియకూడదు. ప్రజల గొంతుకైనటువంటి కిషన్ రెడ్డి గారి గొంతును, బీజేపీ కార్యకర్తల గొంతులను నొక్కే ప్రయత్నం, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి ఉదాహరణ ఈరోజు ఉదయం 5:30-6 గంటల నుంచే బీజేపీ నాయకులు కార్యకర్తల ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్ళి హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి బూటకపు ఎన్నికల హామీనిచ్చి 9 సంవత్సరాల తర్వాత కూడా ఏ ఒక్క నిరుపేదకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. అత్త ఒక రూము, అల్లునికి ఒక రూమ్ అని చెప్పి ఉపన్యాసాలు వెళ్ళినటువంటి యొక్క ముఖ్యమంత్రి డబల్ బెడ్రూమ్లు అక్కడో ఇక్కడో కట్టి బాటసింగారంలో ఇక్కడ కొల్లూరులో కట్టి అనర్హులైన వారికి కేవలం వారి వారి ఎమ్మెల్యేల అనుచరులకు ఇప్పటికే సొంత ఇల్లున్న అనేక మందికి కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. వాటికి సంబంధించి పరిశీలిస్తాను, ప్రతిపక్ష నాయకునిగా నేను బాటసింగారం బయలుదేరుతున్నానని చెప్పేసి కిషన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఈ యొక్క ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతును నొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ ఒక బ్రాండ్గా ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, ప్రజలను బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దారు ముఖ్యమంత్రి గారు, మరొక 4-5 నెలల్లో ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మీరు ఎంత భయపడ్డా, మిమ్మల్ని మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తి లేదు. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని దిగిపోమని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ మలిదశ పోరాటం ఏ రకంగా అయితే జరిగిందో ఈరోజు సాలు దొర, సెలవు దొర, నీ పాలన ఇక వద్దు దొర అని చెప్పేసి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు దిగుతుందా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక బాట సింగారంలోనే కాదు, సదాశివపేటలో కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఉన్న 400 ఇళ్లలో ఇప్పటికీ కూడా 50కి పైన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉంచడానికి కారణమేంది? ఇచ్చిన 350 ఇళ్లలో కూడా అనేక మంది అనర్హులకు ఇవ్వడం జరిగింది. ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.